జాతీయ నురి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఉచితంగా 4.72 లక్షల మందికి నులి పురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం స్థానిక ప్రౌఢపీఠ 2/14 కల శ్రీ శారదా నికేతన్ ఓరియంటల్ పబ్లిక్ ఉన్నత పాఠశాల కళాశాలలోని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి నులి పురుగుల నివారణ మాత్రలు దగ్గరుండి మింగించారు. ఈ మాత్రలు 2 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలు తప్పక వేసుకోవాలని, ఆల్బెండజోల్ మాత్రలు ఫిబ్రవరి మరియు ఆగస్టు మాసాలలో సంవత్సరానికి 2 సార్లు అందించి పిల్లల్లో రక్తహీనతను నిర్మూలించాలని అన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో 19 సంవత్సరాల వయసు ఉన్న 4,72,534 మందికి 100% ఆల్బెండజోల్ మాత్రలు మింగించినట్లు తెలిపారు. నులి పురుగులు చిన్న సమస్యగా కనిపిస్తోంది, కానీ చాలా ప్రమాదకరమని, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం వలన నులి పురుగుల సమస్య నివారించవచ్చని తెలిపారు. 7 నుంచి 2 సంవత్సరాల లోపు వయసు పిల్లలకు సగం మాత్రను నీటిలో కలిపి తాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ కే కోఆర్డినేటర్ డాక్టర్ శ్రావణ బాబు, డిపిఐఎం రత్న మన్మోహన్, శ్రీ శారదా నికేతన్ స్కూల్ ప్రిన్సిపల్ ఉషాకుమారి, కళాశాల ప్రిన్సిపల్ కోటిరత్నం, కరెస్పాండెంట్ జి శ్రీనివాసరావు, ఎంఈఓ జ్యోతి, గుంటూరు పశ్చిమ మండల తహసీల్దార్ రవీంద్రరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. లాంచింగ్ ప్రోగ్రామ్ లో 1 to 9 ఇయర్స్ ముందుగా మన గౌరవ ఈ ఆల్బెండజోల్ 400 మిల్లీ టాబ్లెట్ ఈరోజు అందజేసే విధంగా అన్ని రకాలైన చర్యలు తీసుకున్నాము. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్, అంగన్వాడీ, అట్లానే కాలేజెస్, జూనియర్ కాలేజెస్ కూడా అన్ని ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈరోజున ఏ విద్యార్థి లేదా ఏ 1 నుంచి 19 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ఏ పిల్లలు కూడా మిస్ కాకుండా ఈరోజు తీసుకోవాల్సిందిగా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా ప్రమాదకరంగమైనటువంటి పరిస్థితి కూడా తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నులి పురుగులు అనేటివి మనందరికీ తెలుసు, చాలా చిన్న చిన్న పనుల వల్ల వస్తాయి. సరిగా శుభ్రంగా చేతులు కడుక్కోకపోయినా, లేదా సరైన శుభ్రమైనటువంటి మంచినీరు తీసుకోకపోయినా, లేకపోతే మీ కూరగాయలు ఇవి సరిగా క్లీన్ చేసుకోకుండా వండుకుంటున్నా తిన్నా, ఇట్లాంటి అన్నిటి వల్ల చిన్న చిన్న కారణాల వల్ల ఇవి నులి పురుగులు పిల్లలకి వస్తాయి. సో దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు, ఒకటి ఆకలి మందగించడం, రెండు సరిగా శ్రద్ధ పెట్టలేకపోవడం చదువు మీద కానీ చేస్తున్న పనుల మీద కానీ, అలానే ఆకలి మందగించడం, దెన్ వీటన్నిటి వల్ల కాన్సన్ట్రేషన్ బాగా తగ్గుతుంది, ఏకాగ్రత అనేది. అలాగే అన్నిటికన్నా ఇంకా ప్రమాదకరం ఏంటంటే రక్తహీనత అనేది ప్రధానంగా దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పటికే మనం కంటిన్యూగా ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రోజున మనం ఈ సంవత్సరం మొదటి విడత కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. సో కాబట్టి జిల్లాలో 4,72,000 మంది పైన ఈ వయసులో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ ఉన్నారు. సో దాంట్లో 1480 అంగన్వాడీ సెంటర్స్తో మొదలుపెట్టి జూనియర్ కాలేజెస్ వరకు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టాం. అలానే ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, అలానే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ టోటల్గాను, అట్లాగే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. తల్లిదండ్రులందరూ మరొకసారి మనం చేస్తున్నాం, ఎవరు కూడా మిస్ కాకుండా దయచేసి తీసుకోండి. ఏ కారణం చేతనైనా ఈరోజు మిస్ అయితే మాపప్ డేని మళ్ళీ 16th మనం ఏర్పాటు చేసాం, 16th 16వ తారీఖున